గుత్తికోయల దాడిలో నిన్న దారుణ హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడిలో పూర్తయ్యాయి ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కరాలకు మంత్రులు ప్రభుత్వ అధికారులు తరలివచ్చారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడిలో పూర్తయ్యాయి సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కారాలు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రేగకాంతారావు పాల్గొన్నారు విధుల్లో అమరుడైన అటవీ అధికారికి అంజలి ఘటించారు ఇన్సిడెంట్ల ద్వారా మీరు మా సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే మాత్రం అది మీ వల్ల కాదు డెఫినెట్గా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి గారు చూపుతూనే అడవులను కూడా పరిరక్షించుకునే కార్యక్రమం చేస్తాం ప్రత్యేకించి గొత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రకంగా దాడులు చేయటం లేదా ఈ రకంగా అరాచకం సృష్టిస్తామంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణ గిరిజనులు చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఇంత పెద్ద ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చరిత్రలోనే మరి ఎక్కడ కూడా జరిగినటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయంగా పదకొం క్లెయిమ్స్ క్లెయిమ్స్ తీసుకొని ప్రతి క్లెయిమ్ను వారు పరిశీలించి అది వచ్చే డిసెంబర్ లోపల మొత్తం కూడా వాళ్ళకు ఆర్ఓఎఫ్ఆర్ పటలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది అంటే దీని విధంగా వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా లేదు ఇది వాళ్ళు అక్రమ వలసలు వచ్చి ఇక్కడ వాళ్ళ పెత్తనం సాగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన గుర్తుకు పోయే తప్ప ఆ అమాయకుడు అయినటువంటి శ్రీనివాసరావును బలి ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం తీవ్రంగా గతం నుంచి కూడా వీళ్ళు వెపన్స్ ఇవ్వమని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు కానీ అది చట్టంలో ఇప్పటికి లేదు మరి భవిష్యత్తులో ఏదైనా ప్రయత్నం చేసి వాళ్ళకు వెపన్స్ ఇచ్చే అటువంటిది ఏదైనా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా చాలా మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నారు మరి ఇటువంటి దాన్ని పరిణామాలు ఇక ముందు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రులు శ్రీనివాసరావు పాడెమోస్తారు అంత్యక్రియల్లో ఖమ్మం భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సహా అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి పాల్గొన్నారు వీరితో పాటు పలువురు అటవీ అధికారులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు అంత్యక్రియల సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తోటి అధికారుల రోదనాలతో ఏర్ల చుట్టుపక్క పోడు భూముల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా దిగారు నిన్న శ్రీనివాసరావు మీద జరిగిన దాడిపై తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేసిన సీఎం దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు శ్రీనివాసరావు కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీత పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యులు అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు